రమేష్ నాయుడు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? బీజేపీ ఎలా అబ్జర్వ్ చేస్తుంది ఈ కార్యక్రమం, స్టిక్కర్ అంటించే కార్యక్రమాన్ని? సార్, పెద్దలందరికీ నమస్కారం. నమస్తే. ఒక రాజకీయ పార్టీగా తను చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే తన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క శ్రేణుల్ని రాజకీయ పరమైనటువంటి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం కొరకు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ఇవ్వడం అనేది శాశ్వతమైనటువంటి అలవాటు. రాజకీయ పార్టీగా వాటికి ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆ లక్షణాలు ఉంటాయి, ఉంటేనే దాన్ని రాజకీయ పార్టీ అంటారు. చైతన్య వందనం అనేటువంటి రాజకీయ పార్టీ అంటే నిరంతరం కార్యకర్తల్ని పార్టీ కార్యక్రమాల్లో కార్యోన్ముఖం చేయడమే. సరే, ఓకే, చాలా సంతోషం. ఒక రాజకీయ పార్టీగా వైఎస్ఆర్సీపీగా కూడా ప్రజల్లోకి వెళ్ళాలి. వెళ్ళడం ద్వారానే ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి చేరతాయి ఆ మాధ్యమం ద్వారా. అయితే ఈడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో గడప గడప కూడా వైఎస్ఆర్సీపీ అనేటువంటి కార్యక్రమం చేపట్టింది. ఆ వెళ్ళినటువంటి సమయంలో కూడా చాలా సమస్యలు వీళ్ళ దృష్టికి వచ్చాయి. కాపు రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు పెద్దలు, వారి దృష్టికి కూడా గడప గడప పోయినటువంటి సమయంలో చాలా సమస్యలు వారి దృష్టికి వచ్చింటాయి. రోడ్లు కావచ్చు, మంచినీటి వసతి, ఇండ్ల సమస్యలు, ఇతరత్ర భూ సమస్యలు ఇలాంటివి వచ్చింటాయి. అయితే ఇవి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వచ్చాయి, ఎన్ని సమస్యలు పరిష్కరించగలిగినాము అని ఎప్పుడన్నా బేరేజ్ వేసుకున్నారా? అంటే ఓన్లీ వాళ్ళ క్యాడర్ ని యాక్టివ్ గా ప్రజల మధ్య తిప్పడం అనేది వాళ్ళ పార్టీ నినాదాన్ని నానుడిగా ఉంచడం కోసమే ఉపయోగిస్తున్నారా? ఒకటి. రెండోది ఏంటంటే, మొన్నే జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా ఎఫర్ట్స్ పెట్టారు వైఎస్ఆర్సీపీ ఊహించినంత స్థాయిలో. వాళ్ళు చివరికి ఏ స్థాయిలో అంటే, పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా ప్రచారం చేయడం, పోలింగ్ జరుగుతున్నటువంటి సమయంలో ఓటర్లకు కూడా పరోక్షంగా డబ్బులు పంచడం కూడా జరిగింది. అయినా పూర్తిగా గ్రాడ్యుయేట్ ఓటర్లు ఒక చంపపెట్టు లాంటి ఒక ఫలితాన్ని చవి చూడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ కూడా ఈ సమయంలో నిర్వేదం, నిరుత్సాహం ఆవరించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అదే విధంగా అంతర్గతంగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి విధి విధానాల మీద, నాయకత్వం మీద, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క యాటిట్యూడ్ ఏదైతే ఉందో దాని మీద కార్యకర్తల మధ్య మరింతగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఒక డైవర్ట్ చేయాలి, లేకపోతే రాబోయే రోజుల్లో ఫలితాలు తీవ్రంగా జనరల్ ఎలక్షన్ లో కూడా ఉంటాయి అనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్ అనే దానికంటే కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ 21 జరిగితే 17 వైఎస్ఆర్సీపీ గెలుచుకుంది. గ్రాడ్యుయేట్స్లోనే మన రాయలసీమకు సంబంధించి వెస్ట్లో ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వైసీపీనే గెలిచింది. టీచర్స్, ఎమ్మెల్సీ వాళ్ళు కూడా చదువు చెప్పిన వాళ్ళే కదా, చదువుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు చదువు చెప్తున్న వాళ్ళు కూడా, ఆ రెండు కూడా వైఎస్ఆర్సీపీకే వచ్చింది. చెంపపెట్టి ఎక్కడుంది? పీడిఎఫ్ను కొనో, కమ్యూనిస్టులు మోసం చేసో, కమ్యూనిస్టులు వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చంద్రబాబు కట్టబెడితే ఒకటి రెండు వచ్చాయి. నేనేమంటానంటే, కానీ ఇక్కడ బీజేపీ 4వ స్థానానికి పడిపోయింది. ఇక్కడ బీజేపీ 4వ స్థానానికి పడిపోయింది, పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది. ఇంకో పాయింట్ ఉంది, ఇంకో పాయింట్ మిస్ అయ్యారు సార్, ఇంకో పాయింట్ మిస్ అయ్యారు ఈశ్వర్, ఈశ్వర్ ఇంకో పాయింట్ థర్డ్ కో ఫోర్త్ కో ఆయన సిట్టింగ్ ఎమ్మెల్సీ అయ్యింది, అది సిట్టింగ్ ఎమ్మెల్సీ ఫోర్త్ ప్లేస్ కి పడిపోయారు. ఓకే అండి, దానికి కూడా కారణం ఉంది ఏంటంటే, దానికి నూటికి 100% కారణం ఉంది ఏంటంటే, మా కార్యకర్తలు 100 మంది ఉంటే 1000 మంది మా ఆయన కష్టించి ఫలితం కష్టించి పనిచేయడం జరిగింది, మా విధానాలు కూడా చెప్పడం జరిగింది. కాకపోతే అధికార ప్రతిపక్ష పార్టీల యొక్క ఈ మదపటి ఏనుగుల్లాగా పోరాడుతున్నటువంటి విధానంలో మీరు పెట్టేటువంటి ఖర్చుకు మీరే చంప పెట్టాలని మీరే అంటారు, మీరే చంప పెట్టంటారు, మీరే డబ్బులు ఖర్చు పెట్టారు, మీకు ఎలా కావాలంటే అలా మార్చేసుకుంటారు. మేము కష్టపడ్డాము, మా మాధవ్ గారు అనేక ప్రజా సమస్యల మీద, ఉపాధ్యాయ నిరుద్యోగ చట్టసభల్లో పోరాడినటువంటి వ్యక్తి కూడా లేదు. ఆ రికార్డ్స్ చట్టసభల్లో మనం తీస్తే తెలుస్తాయి, మీరు అర్థం చేసుకోవాలి. ఒకటేందంటే, మేము కావచ్చు, లెఫ్టిస్టులు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్హెల్తీ కాంపిటీషన్ లో మేము తట్టుకోలేకపోతున్నాం. మీరు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ రెండు మదపేరు లాగా పోరాడుతున్నాయి. వాళ్ళిద్దరికి కూడా మీడియా మజిల్ మనీ పవర్ ఉంది, దాని ముందు తట్టుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మేము వెనకబడినామంటే ఎస్, వెనకబడినాం. కాబట్టి మాకున్నటువంటి కార్యకర్తల ఘనతోటి ఇంకా కష్టించాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు 1 గంట పనిచేసినా వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం వాళ్ళు, మేము 10 గంటలు పనిచేసినా కూడా
వీళ్ళకున్నటువంటి వనరుల మధ్య మేము తట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఇప్పుడు మేము 24/7 కష్టపడాల్సినటువంటి పరిస్థితులు మేము కూడా గుర్తించాం ఆ ఫలితాల తర్వాత కానీ ఇప్పుడు 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 వస్తున్నటువంటి రెస్పాన్స్ పైన ఏం చెప్తారు ఇంటింటికి వెళ్తున్నారు కదా ప్రారంభించింది ప్రారంభించి 48 గంటలు కూడా కాలేదు ఒకరేమో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీడియా వర్చువల్ గా డివైడ్ అయిపోయింది ఒకరేమో మాకు అద్భుతమైనటువంటి ఆదరణ ఇస్తున్నారు అని చెప్తారు ఒకరేమో వాటిని మురుగుంతల్లో వేస్తున్నారు అని చెప్తున్నారు దీనికి సంబంధించి ఈ 48 గంటల్లో మనం ఎవాల్యుయేషన్ చేయడానికి జడ్జ్ చేయడానికి ఇది సరైనటువంటి సమయం కాదనేది నా అభిప్రాయం తర్వాత మూడో విషయం అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎస్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వాళ్ళ కార్యకర్తలను పంపడము లేకంటే వాళ్ళ పథకాలు చెప్పేటువంటి ప్రయత్నం చేయడము సాహసం చేస్తే దాన్ని అభినందించాల్సిందే కానీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసేటువంటి సమయంలో ఆయన ఇచ్చినటువంటి హామీలు ప్రతి గ్రామ పొలిమేర దాటేటువంటి సమయంలో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క హామీ ఇచ్చుకుంటా పోయాడు కదా ఇచ్చుకుంటా పోయినటువంటి హామీల్లో భాగంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కూడా చాలా చెప్పాడు ఏంటంటే వలసలు ఆగిపోవడం కోసం సత్వరమే సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం చేస్తా అని చెప్పాడు నేటికి కూడా నిర్మాణం చేయలేదు లేకపోతే ఈ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకొస్తా అని చెప్పాడు అవి ఇంకా పూర్తి కాలేదు మాకు ధరల స్థిరీకరణ నిధి పెడతా అని చెప్పాడు అది కాలేదు లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో క్యాపిటల్ విషయంలో అది ఓకే వైఎస్ఆర్సిపి విధానంగా ఒకప్పుడు అసెంబ్లీ సాక్షిగా మేము అమరావతి కోసమే కట్టుబడి ఉంటాము అమరావతిని నేను సమర్థిస్తున్న మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ప్రాంతాల మధ్య విద్వేషం పెట్టకూడదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత యూటర్న్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మూడు రాజధానులకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ పొంతన లేదు దానికి సంబంధించినటువంటి పేపర్ వర్క్ కూడా చేయలేదు కదా ఇప్పుడు హైకోర్టు రాయలసీమ ప్రాంతానికి ఇంకా కోర్టు విషయాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది సార్ అవంతా మాట్లాడుకుంటే కోర్టు విషయాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు నవరత్నాలు అని చెప్పారు నవరత్నాలు చెప్పారు అవి ఆ సంక్షేమ పథకాలు 87% కుటుంబాలకు చేరవేస్తున్నారు మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు రామచంద్ర రెడ్డి గారు చెప్పండి నేనే చెప్తా ఇది నేనే చెప్తా నేనే చెప్తా ఎందుకంటే టాపిక్ మళ్ళీ కోర్టు కేసుల దగ్గరికి వెళ్ళిపోతున్నా అందువల్ల నేనే చెప్తా ఆన్సర్ మీరు చెప్తే నేను కాపు రామచంద్ర రెడ్డి గారి నుంచి నేను